అలా మాట్లాడడం అది ప్రజల ముందు బాగా ఆయనకి పేషెన్స్ లెవెల్స్ కూడా దిగజారిపోతున్నాయి. ఇంకా ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొల్దే ఇంకా దిగజారిపోతారు. చాలా నీచానికి దిగజారిపోతారు. దగ్గరగా ఉండి చూస్తున్న మనిషిని కదా నేను. ఇంక మన వాళ్ళకి తెలియదు, వెళ్ళిపో కొత్తగా వచ్చిన కుర్రాళ్ళకి చాలామంది ఉన్నారు. ఆయన ఎంత నీచ స్థాయికి దిగజారుతాడంటే, ఇప్పుడు సపోజ్ తిరుపతిలో నాయి బ్రాహ్మణ్స్ వచ్చారు తిరుపతి మాకేదో ఇచ్చేయమని సీఎంగా ఉన్నప్పుడు, ఎవరా మీకు రమ్మన్నాడు, ఎవరు లోపలికి పంపించారు, వెళ్ళి తోకలు కత్తిరించేస్తా, లేదు బాబు నువ్వు కాదు నేను నీకు మీకు పిల్లకి కత్తిరిస్తాను, కత్తిరించాను మొన్న ఎన్నికల్లో, గుండు చేస్తారు, క్షవరం చేస్తారు. అలాగే ఫిషర్మెన్ కూడా వాళ్ళకు కూడా ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలు చేశారు. ఎన్నికలు దగ్గర అవుతున్న కొలిది నేను మీలో నాయి బ్రాహ్మణ్ చెప్పి ఆయన కూడా కత్తిరి పట్టుకొని వాళ్ళతో పక్కన కూర్చొని నేను మీకు సానుభూతి నేను మీకు ఇచ్చేస్తాను, జరిగిపోయిన తప్పు అయిపోయిందని వాళ్ళ కాళ్ళ మీద పడిపోవడానికి కూడా వెనుకాడే నీచానికి దిగజారుతాడు. అధికారం తప్ప ఇంకొక పరమావిధే లేదు. మీరు మాట చూడండి, ఏ మాటలోనైనా సరే అధికారం ఈవ, అధికార దాహం కేకలు. పాపం ఆయనకి నిద్ర పట్టడం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. మరి ఇప్పుడు వాళ్ళ ఆయన అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారు ఈ ఈ కుర్రాడి చేతిలో కూడా నన్ను బాబు జగన్మోహన్ రెడ్డి ఇంత బలమైన నాయకుడిగా ఎదుగుతాడని ఎక్స్పెక్ట్ చేయాలి. ఏ ముందులే తిరుగుతాడు కుర్రాడు, కొద్దిగా పిక్కబలం ఉంది తిరుగుతాడులే అని అనుకున్నాడు. కానీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఒక చూడండి, మనకి కొలిమిలో ఇది పెడితే ఎలాగూ ఇది వస్తారో ఆ విధంగా ఆయన ప్రజల్లో నుంచి పర్యటన చేసిన తర్వాత ప్రజల నుంచి ఆయన అనేకమైనటువంటి వాస్తవిక దృక్పథంతో తన విశ్లేషణ చేసుకొని రిఫార్మిక్ యాంగిల్లో ఇవాళ రాజకీయాలకి ఒక నూతన నిర్వచనం, ఒక నూతన దృక్పథం, ఒక జవాబుదారితనం, ఒక లక్ష్యం, ఒక గమ్యం పెట్టుకొని సంక్షేమం అభివృద్ధి రెండు మాత్రమే తన పాలనా నేత్రాలుగా చేసుకొని ఈనాడు ఆయన ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వైనం చాలామంది కలవలు పెడుతుంది, చాలా రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టుకుంటున్నాయి మనం చూస్తున్నాం. కానీ ఆయన ఏం ఎక్కడే మాట్లాడుతున్నారు, ఆయన ఏం మాట్లాడలేదు, ఏదో ఎప్పుడో మాట్లాడి మొన్న ప్రధానమంత్రి గారు సమావేశ సభలో కూడా ఏం చెప్పారు, నా రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే నాకు ముఖ్యం, నో పాలిటిక్స్, నా రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే నాకు ఏదైనా కానీ అని నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో ఎంత బహిరంగంగా ఒక ప్రధానమంత్రిని వేదిక మీద పెట్టి తన అభిప్రాయాన్ని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ ప్రయోజనాలే తప్ప అంతకు మించి నాకు ఇంకోటి లేదు, ఉండదు 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 అని చెప్పి కేటగారికల్ స్టేట్మెంట్ హీ మేడ్ ఫ్రమ్ ద డయాస్. కొద్దిగా ఇవన్నీ చాలా మందికి ఇబ్బందికరంగా ఉన్నాయి, సహజం, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రాజకీయ పార్టీలు కాదన్న. కానీ మరీ ఇంత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ దిగజారిపోవలసినటువంటి అవసరం ఏముంది, ఆయనకు వయసు మళ్ళీ కదా కొంతకాలం ఉండి ఇబ్బంది ఉంది, కుర్రాడు పనిచేస్తున్నాడు తిరుగుతున్నాడు, డైనమిక్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు,
మరీ ఇంత దారుణంగా ఏమన్నా ఈ మూడు రాష్ట్రాల రాజధానుల మీద కర్ణులకి న్యాయస్థానం న్యాయ రాజధాని ఇస్తే దాని మీద అందరూ కూడా అక్కడ యువకులు విద్యార్థులు న్యాయవాదులు మేధావులు మీరు రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అని చెప్పి వాళ్ళంటే వాళ్ళ మీద మీకు నేను చెప్పు చూపించాలని ఉంది నాకు, కానీ నాకు సంస్కారం అడ్డుతుంది. ఇది ఎక్కడ సంస్కారం? చెప్పు చూపించాలని ఉంది, చెప్పు చెప్పుతో మీకు చూపించాలని ఉంది, కానీ నాకు సంస్కారం అవుతుంది అందుకు నేను చూపించలేకపోతున్నాను. మరి ఇంకా అది ఎలా చూపించడం? ఆయన దత్తపుత్రుడేమో చెప్పే చూపించినాడు, ఈయనేమో చెప్పు చూపించాలని ఉంది నాకు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్లో ఉన్నారు, దిగజారిపోతున్నారో మనకు అర్థమైపోతుంది. చూస్తున్నాం కదా, మీకు ఫ్లైట్ టైం అవుతుంది అని ఎవరు చెప్పలేదు. నేను రాను, అంత చూసి వెళ్తాను, వీళ్ళంత చూసి వెళ్తాను. ఏంటంత చూస్తారు? ప్రజా జీవితంలో ఒకళ్ళంత చూడాల్సింది నువ్వు నేను కాదు బాబు, ప్రజలు చూడాలి. ప్రజలు చూడాలి అంతు, వాళ్ళ అంతు చూడాలని చెప్పి ప్రజా జీవితంలో ఛాలెంజ్లు చేసిన వాళ్ళు అంతు లేకుండా అయిపు ఆయువు లేకుండా అంతం లేకుండా పోయిన చరిత్ర పుటలు తిరగాయి, చరిత్ర పుటలు తిరగేసి చూసుకో, విషయం అర్థమవుతుంది. కేవలం ఆయనకి ఈ మధ్యకాలంలో అధికారం అనే మానసిక వ్యాధి, అదొక అది ఏ మందుకి కుదరదు. అది అలాగా నాకు పదవు అధికారం సీఎం కుర్చీ అనుకుంటే అట్లా డ్రిఫ్ట్ అయిపోతారు అన్నమాట. అంటే గోయింగ్ ఆన్ థింకింగ్ లైక్ దాట్, నా కుర్చీ అనుకుని అలాగలాగలాగ ఉన్న కుర్చీ మంచి కింద పడుతుంది. గోయింగ్ ఆన్ థింకింగ్ గుడ్. ఆయన కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్లియర్ యాంగిల్లో ఆయన పరిశీలించడం లేదు, ఆయనే మాట్లాడటం లేదు. మాట్లాడకపోవడం వల్ల ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది వాళ్ళకి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గమ్యం, ఆయన లక్ష్యం ఆయనకుంది, తన సంక్షేమ కార్యక్రమాలు కానీ. డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్, వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.